ఈ రోజు జరిగిన సంఘటన చూస్తే స్టేట్ టెర్రరిజంతో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో ప్రజాస్వామ్యం పైన దాడి చేయడం ఈ దాడికి ఇటు పోలీసులు అటు ముఖ్యమంత్రి ఇద్దరు లాలూచి పడి పూర్తిగా ఆర్గనైజ్డ్ వే ఒకేసారి రాష్ట్రంలో పలు చోట్ల దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ పట్టాభింటి పైన దాడి చేశారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్, ఇది నేషనల్ పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక దేవాలయంగా భావిస్తాం, ప్రజలకు సేవలు అందించే ఒక కార్యాలయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే కార్యాలయం ఇది. ప్రజాస్వామ్యం కాపాడడానికి పోరాటాలు చేసిన కార్యాలయాలు, అలాంటి కార్యాలయంపై దాడి జరగడం ఇది నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు, ఎప్పుడూ జరగలేదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక నిలువుటద్దాలు, అది చిన్న ఆఫీస్ అయినా సరే ఇంతవరకు చరిత్రలో ఆఫీస్ పైన దాడి చేయాలనే సాహసం ఏ ప్రభుత్వం కానీ ఏ పోలీసులు కానీ జరగలేదు. ఈరోజు మీరు చూస్తే ఈ దాడి జరిగిందంటే డీజీపీ ఆఫీస్ ఎక్కడుంది? 100 గజాల అవతల డీజీపీ ఆఫీస్ ఉంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేంద్ర కార్యాలయం ఉంటే, ఇది కాపాడలేని వారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తానని అడుగుతున్నా నేను. నేనే డీజీపీకి ఫోన్ చేశాను, డీజీపీ ఫోన్లో మాట్లాడు. మా వాళ్ళు ఇక్కడే లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు, వాళ్ళు మాట్లాడరు. నేను గవర్నర్కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తాడు. నేను ఈ విషయమే చెప్పాను. మొట్టమొదటిసారిగా నా రాజకీయ జీవితంలో ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది, చేస్తున్నారు, రాష్ట్రం అంతా దాడులు చేస్తున్నారు, ఆర్గనైజ్డ్ దాడులు చేస్తున్నారు. ఇది పోలీస్, 10 మంది పోలీస్ వస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఉంది, డీజీపీ ఆఫీసు పక్కనే దాడి జరిగితే కాపాడలేని వారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారు? అంటే మీరు లాలూచి పడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేయాలని ఒక పథకం ప్రకారం దాడి చేశారు తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను చెప్పాను, డీజీపీకి తెలియకుండా జరిగిన దాడి కాదు, ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిన దాడి కాదు, ఇద్దరు కలిసి ఈ దాడి చేపించారు. దీనికి కారణం ఏంటి? ఈరోజు రాష్ట్రం ఒక డ్రగ్ మాఫియా కేంద్రంగా తయారైంది. అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీగా ప్రజలకు అండగా నిలబడే బాధ్యత మాది. ఒక కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు, లేకపోతే ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా ఉత్పత్తి చేస్తున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి, ఇది మంచి పద్ధతి కాదు, జాతి నిర్వీర్యమైపోతా ఉంది, ఇది జాతి ద్రోహం, ఇది మంచి పద్ధతి కాదని మేము మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? ఈరోజు ఇది జరిగిన తర్వాత, మధ్యాహ్నం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత, ఆనందబాబు ఇంటి దగ్గర పోలీసులు డ్రామా చేసిన తర్వాత, తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగే తప్ప మా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ గంజాయి కల్టివేషన్ లేదు, డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడం మా బాధ్యత అని చెప్పాడు. ఈరోజు సాయంత్రం మహారాష్ట్రలో పట్టుకున్నారు, తమిళనాడులో పట్టుకున్నారు, వేరే రాష్ట్రాల్లో పట్టుకుంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో గంజాయి తయారు చేసి హీరాయిన్ ఉత్పత్తి చేయడం తీసుకొచ్చి మీరు దేశమంతా నాశనం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర పౌరుడిగా మాకు అడిగే హక్కు లేదా అని అడుగుతున్నా నేను.
సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ఈ డీజీపీని అడుగుతున్నా. అంటే ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడితే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో మమ్మల్ని అణిచేయాలనుకుంటారా మీరు? ఆ విషయం నేను అడుగుతున్నా. దీనికి ఇలాంటి మాఫియా స్టేట్ టెర్రరిజం పైన అటు ప్రభుత్వం ఇటు పోలీసులు కలిసి ప్రజాస్వామ్యం పైన దాడి చేశారు కాబట్టి రాష్ట్రానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు రాష్ట్ర బంద్ పాటిస్తున్న దీనికంటే సీరియస్ ఎప్పుడూ లేదు, నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అసలు ప్రజా సమస్యలపైన పోరాడేది రాజకీయ పార్టీలు, అలాంటి రాజకీయ పార్టీల ఆఫీసులపైన దాడి చేసి వాళ్ళని చంపేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళు దాడులు చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ, నేను ఎప్పుడో చెప్పాను ఇది పులివెందల రాజకీయం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. మీ ఇష్ట ప్రకారం పోలీసుల్ని సరెండర్ చేసుకుని పోలీసులు ఇష్ట ప్రకారం దాడులు చేశారు, వ్యక్తులపైన దాడులు చేశారు, జైల్లో పెట్టారు, భయపడకుండా పోరాడాం. ఇప్పుడు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన అంటే ప్రజాస్వామ్యం పైన మీరు దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీరంతా మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారా? నేను అడుగుతున్నా డీజీని, ఎక్కడికి పోయారు మీరు? మమ్మల్ని చంపేటప్పుడు ఎక్కడున్నారు మీరు? సమాధానం చెప్పండి. ప్రజల డబ్బులు తిని ట్యాక్స్ పేయర్ మనీతో మీరు డీజీపీగా ఉన్నారు, మీరు లాలూచేపడతారు నేరస్తులతో, ఇష్టానుసారంగా చేస్తారా మీరు? అంటే తమాషానా మీకు? ఇలాంటి జరిగినప్పుడు బాధ ఆవేశం ఉంది. నేను ప్రజలను ఒకటే కోరుతున్నా, ఇది ఒక తెలుగుదేశం పార్టీ కాదు, 5 కోట్ల ప్రజానీకానికి సంబంధించిన విషయం. ప్రజాస్వామ్యమే లేకపోతే ప్రజలు కూడా రోడ్డు మీదకి రాలేరు. 21 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ 38 సంవత్సరాలుగా అధిక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో లేకపోతే అధికార పక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటి దాడులు జరిగితే రేపు సామాన్య ప్రజానీకం గతేంటి? మీడియా పైన దాడులు, రాజకీయ నాయకులపైన దాడులు, ప్రజలపైన దాడులు, అంటే ప్రజాస్వామ్యులపైన ఏదైనా మాట్లాడితే, ప్రజా సమస్యలపైన మాట్లాడితే వాళ్ళని అణిచివేసే ధోరణి, ఇది ఎక్కడిది? ఇది ప్రజల్ని కాపాడవలసిన వ్యవస్థ, ప్రజల్ని భక్షించే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది, అందుకే రాజ్యాంగంలో 356 ఉంది. నేను అడుగుతాను ఎందుకు పెట్టారు? ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అవుతుందో అలాంటి సమయంలో 356 ఉపయోగించే పరిస్థితి తీసుకొచ్చారు. దీనికంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిన సందర్భం ఏముందో చెప్పమంటున్నాను. ఎందుకు ఇలాంటి సందర్భంలో 356 ఇంపోజ్ కూడా అడగడానికి ఎందుకు సందేహించాలి అనే అనుమానం నాకే వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ఆస్కింగ్, డీజీపీ ఆఫీసు పక్కన 2వసారి పట్టాభింటి పైన పోలీస్ ప్రొటెక్షన్ అంటే ఇవ్వరా మీరు? అంటే చంపేస్తారా మీరు మనుషుల్ని? ఒక ప్రతిపక్ష నాయకుడింటి మీద దాడి చేస్తారా మీరు? నాయకులు బయట పోతే రానిరా మీరు? మీడియా వాళ్ళపైన దాడి చేస్తారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఇట్ ఇస్ ఏ క్లియర్ కట్ టెర్రరిజం. నేను అందుకే డిమాండ్ చేస్తున్నాను, ప్రజలందరినీ కోరుతున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఎవరో మాట్లాడలేం, వీళ్ళ ఇష్ట ప్రకారం అరాచకాలు చేసే పరిస్థితి వస్తుంది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పైనే ఆఫీస్ పైన దాడి చేశారంటే ఇంకొక లెక్క అండి వీళ్ళకు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది చాలా దుర్మార్గం, చాలా బాధేస్తుంది.